ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్కువ మందిగా ఉన్నటువంటి సందేహం ఏంటి అని అంటే, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూము ఎవరు వాడుకోవాలి, పిల్లలకా లేదంటే పెద్దవారికా. కొంతమందికి ఏంటి అని అంటే, 3 BHK వచ్చినప్పుడు అతిథులకు ఈశాన్యంలో బెడ్రూమ్ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి కొన్ని సందేహాలు ఉండడం జరుగుతుంది. ఈరోజు మన ఈ వీడియోలో మీకున్నటువంటి సందేహాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ ఎక్కువగా కూడాను పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2 BHK వాళ్ళకి సంబంధించి కొంతమందికి 3 BHK తీసుకున్నప్పుడు కూడాను తూర్పు ఫేసింగ్ కావచ్చు లేదంటే పడమర ఫేసింగ్కి సంబంధించిన వాళ్ళకి వాయువులో బెడ్రూమ్తో పాటు అదనంగా ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దక్షిణం ఫేసింగ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళకి వాయువ్యంలో కిచెన్ రూమ్ ఏర్పాటు చేసి ఈశాన్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడాను ఉన్నటువంటి సందేహం ఏంటి అని అంటే, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని పిల్లలకి కేటాయించవచ్చా అని చెప్పేసి ఎక్కువగా సందేహం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ పిల్లలకి ఏర్పాటు చేసుకోవచ్చు. 10-12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు చురుగ్గా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్టడీలో గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి ఫలితాలు మీరు అక్కడ నోటీస్ చేయవచ్చు. అదే బెడ్రూమ్లో వాళ్ళకి స్టడీ టేబుల్స్ కూడా అక్కడే ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి ఫలితాలను మీరు అక్కడ నోటీస్ చేయొచ్చు. అయితే యుక్త వయసుకు వచ్చేటువంటి సందర్భంలో ఏమవుతుంది అని అంటే, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్కి సంబంధించి పిల్లలకి ఆధ్యాత్మికతని పెంపొందించేలాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలకి కేవలం ఆధ్యాత్మికత మాత్రమే అంత మంచి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి యుక్త వయసులో ఉండేటువంటి వారికి ఈశాన్యంలో బెడ్రూమ్ అంత మంచి సజెస్టబుల్ ప్లేస్ కాదు. తర్వాత వాళ్ళకి కావాలంటే దాన్ని స్టడీ రూమ్ లాగా మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొంతమందికి ఉండేటువంటి సందేహం ఏంటి అని అంటే, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని 3 BHK వచ్చిన సందర్భాల్లో పెద్దవాళ్ళకి కేటాయించవచ్చు అని చెప్పేసి సందేహం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈశాన్యంలో పెద్దవారికి 50+ ఏజ్ ఉన్నటువంటి పెద్దవారికి, 60+ ఏజ్ ఉన్నటువంటి పెద్దవారికి మీరు అక్కడ ఈశాన్యంలో ఉన్నటువంటి రూమ్ని కేటాయించడం ద్వారా వారికి ఉన్నటువంటి మానసిక సమస్యలు, మానసిక ఆందోళనలను తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడాను వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూము పెద్దవాళ్ళకి ఖచ్చితంగా కేటాయించుకోవచ్చు. దానివల్ల చాలా మంచి ఫలితాలు మీరు అక్కడ నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమందికి ఉండేటువంటి సందేహం ఏంటి అని అంటే, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు ఇవ్వచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎక్కువగా 2 BHK హౌసెస్ ఉన్నటువంటి వాళ్ళు, పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని కొత్తగా మ్యారేజ్ అయినటువంటి పిల్లలకి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈశాన్యంలో ఉండొచ్చా లేదని చెప్పేసి సందేహం కూడా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈశాన్యంలో ఉన్నటువంటి పడక గదిని నూతన దంపతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇవ్వకూడదు. అక్కడ సంసార జీవితం అనేది అంత మంచి ఫలితాలను ఇవ్వదు. అదేవిధంగా ఆ నూతన దంపతులకు సంబంధించి సంతానలేమి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడాను కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి పడక గది ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. తర్వాత ఇంకొంతమందికి ఏంటి అని అంటే, 3 BHK ఉన్నప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని అతిథులకు కేటాయించచ్చా లేదా అని చెప్పేసి సందేహం ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని మనం అతిథుల కోసం కేటాయించుకోవచ్చు. అక్కడ కూడా మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి మనకి నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, అతిథి దేవోభవ అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని మీరు
అతిథులకు కేటాయించవచ్చు, చాలా మంచి ఫలితాలు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడు కండిషన్స్లో పిల్లలకి సంబంధించి కావచ్చు, పెద్దవారికి సంబంధించి కావచ్చు, అతిథులకు సంబంధించి కావచ్చు, ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని మీరు చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. పిల్లలకైతే మాత్రం 10-12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ మంచి ఫలితాలను ఇస్తుంది. యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఈశాన్యంలో బెడ్రూమ్ అంత మంచి ఫలితాలను ఇవ్వదు. తర్వాత పెద్దవారికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి వారి యొక్క మానసిక స్థితికి సంబంధించినటువంటి మంచి ఫలితాలు మీరు అక్కడ నోటీస్ చేయవచ్చు. అక్కడ వాళ్ళకి చాలా మంచి ప్రదేశం ఈశాన్యం బెడ్రూమ్. అదేవిధంగా అతిథులకు సంబంధించి కూడా చాలా మంచి ప్రదేశం. అక్కడ అతిథులకు మనం రూమ్ కేటాయించడం వల్ల వారికి మనకి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వారు కూడాను చాలా బాగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని ఈ మూడు కండిషన్స్లో ఖచ్చితంగా మనం ముగ్గురికి, చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవారికి కావచ్చు, అతిథులకు కావచ్చు, ఎవరికైనా ఏర్పాటు చేసుకోవచ్చు. న్యూలీ మ్యారీడ్ కపుల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ని ఏర్పాటు చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.